కోర్టు ఆర్డర్ వచ్చిందండి. 5వ తేదీన జడ్జిమెంట్ వచ్చింది, 6వ తేదీన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిందండి, మేము నేటికి 28 రోజులు ఇంట్లో ఉంటున్నాము. మాకు లోపలికి రాని కన్నా బయట పెట్టారు. ఇప్పుడు ఆర్డర్ స్టేషన్లో సబ్మిట్ చేసి, స్టేషన్లో సబ్మిట్ చేసాం నిన్న. సబ్మిట్ చేసి నేను సపోర్ట్ అడిగాం పోలీసులకి, కనీసం పోలీసులు సపోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వలేదు కదా, నైట్ కూడా ఒక హోమ్ గార్డ్ కానీ ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని అబద్ధాలు చెప్పారు. మేము భయంతో బయటకి ఈరోజు వచ్చి బయట ఇంటి బయట మేము ఈ వీడియో తీసుకుంటున్నామండి. ఎవరు కూడా సెక్యూరిటీ, సిఐ గారికి కూడా ఆల్రెడీ మేము మెసేజ్ పెట్టాం, సార్ మాకు ప్రాణహాని ఉంది ఇక్కడ, దివ్వల మాధురి, దుబార్ శ్రీనివాసు కొంతమంది రౌడీ షీటర్స్ని లోపల పెట్టారు, వాళ్ళ ద్వారా మాకు అటాక్ ఇవ్వడానికి చూస్తున్నారు, మాకు ప్రాణహాని ఉంది అని కూడా మేము మెసేజ్ పెట్టాము. మెసేజ్ పెట్టినప్పటికి కూడా ఈరోజు ఇక్కడ ఎవరూ లేరు. ఈ చీకట్లోన విపరీతమైన కటిక చీకట్లోన దగ్గర దగ్గర కానిస్టేబుల్ కూడా లేరు. దగ్గర దగ్గర 100 మంది పైన రౌడీ షీటర్స్ ఇంట్లోనే ఉన్నారండి. ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఎవరు కూడా లేకుండా వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఈ దయనీయమైన పరిస్థితి కూడా అందరు కూడా గమనించాలనేది నేను కోరుకుంటున్నానండి. చాలా ఇది ఎంత నొటోరియస్గా వ్యవహరిస్తున్నారంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి. ఈ బిల్డింగ్ ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ మనుషులు చూడండి, ఆ దీని మీద ఆ మనుషులు, ఆ రౌడీ సీటర్ తెలుగున్నారు అందరు కూడా. ఎవరు లేని పోలీస్ టేబుల్, కానిస్టేబుల్ లేని వీడియో కూడా తీసామండి. ఉంది వీడియో తీసామండి. మొత్తం నాకు దీని మీద చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు ఆల్రెడీ పోలీసులకు మేము అడిగాము, అడిగితే జస్ట్ కార్లో మేము కూర్చున్నామని చెప్పి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్రెడీ అందరూ చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చారు. వచ్చి మేము అడిగినప్పటికీ మళ్ళీ వెళ్ళిపోయారు. వన్ సెకండ్ ఉన్నారు, రాడ్లు పట్టుకొని ఆ ఇంట్లోన ఉన్నారు. వాళ్ళకి బయటికి తీయండి అని మేము తెల్లవారి నుండి ఆ రౌడీ షీటర్స్ అందరిని కూడా బయటికి తీయండి అని మేము చెప్తున్నప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అందరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాతావరణం ఉందండి. కొద్ది దగ్గరుండి వెళ్ళి వీడియో తీసి అక్కడ వాతావరణం మొత్తం కటికి చీకటి, టోటల్ ఎవ్వరు లేరు. అక్కడ ఓన్లీ ఆ రౌడీ షీటర్సే ఉన్నారు. ఆ మేడ మీద ఆ తలలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ రౌడీ షీటర్స్ మాధురి, రౌడీ షీటర్స్ ఆ దివ్వల మాధురి ఎంటర్ అయితే మా వస్తువులు, మా డాక్యుమెంట్స్, మా గోల్డ్, మా వెండి సామాన్లు మొత్తం కూడా ఆవిడ ఆక్యుపై చేసి ఆ ఇంట్లో ఈరోజు ఉంటే కర్రలు, రాడ్లు, రౌడీ షీటర్స్ పట్టుకొని ఉందండి. మీరు చూడండి ఆ ఇష్యూ. ఎవరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి. తప్పితే ఇలా ట్రెస్పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్న కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. తప్ప పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఈ ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్పాస్ ఇంకొకటి జరగకుండా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకుండా, నన్ను ఇబ్బంది పట్టకుండా మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ఈ ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్తో విడిపోతాము. విడిపోయి మేము, నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం, నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు, ఇక్కడే కార్యక్రమాలన్నీ, పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు, యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. అది ఏ విధంగా చేశారు, మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాజితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది, అందరూ కలిపి
పబ్లిక్ కూడా, పబ్లిక్ కూడా, జనాలు కూడా. ఇప్పుడో ప్లాన్ చేయొచ్చు, 2 ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్లాన్ చేయడం లేదు. ప్లాన్ చేసింది ఎవరు? ఆమె. వచ్చింది ఎవరు? ఆమె. 2 ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది, ఇల్లు కావాలి, ఇల్లు కబ్జా చేయాలనే ఆలోచనతో వచ్చింది. క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లేనిది, 2 సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలయ్యాలనే ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం. అది ఒక ప్లాన్, తాంది ప్లాన్, మాది ప్లాన్ కాదు. ఇల్లు ఇల్లు రెండుకిస్తాను, కార్యాలయం రెండుకిస్తాను. అది అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెండుకిస్తాను. టెక్కల్లోనే ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఇక్కడ పుల్ఫెజ్డ్గా కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో అతను, ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఎవరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తీర్చుకోవాలి. తప్పితే ఇలా ట్రెస్పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్న కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. తప్ప పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్తో విడిపోతాము. విడిపోయి మేము, నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం, నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు, ఇక్కడే కార్యక్రమాలన్నీ, పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు, యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. అది ఏ విధంగా చేశారు మీరు, మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాజితం ఏంటి అనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంది? అందరూ కలిపి, పబ్లిక్ కూడా, పబ్లిక్ కూడా, జనాలు కూడా. సరే సరే, నా సమాధానం.